నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. ని కార్తీక్. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వసూలును సొంతం చేసుకునే హీరో గోపిచంద్. ప్రస్తుతం గోపిచంద్ సినిమాలు అతడినే కాకుండా నిర్మాతలను సైతం కలవరపెడుతున్నాయి. దీనికి కారణం గోపిచంద్ ఎంచుకునే కథలే కారణమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన గోపిచంద్ సినిమా పక్క కమర్షియల్ విడుదలైన 2 రోజులు కాస్త పర్వాలేదనిపించినా తర్వాత వసూళ్ల పరంగా ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. పక్కా కమర్షియల్ సినిమాని మరింత పక్కా ప్లాన్తో ఎక్కువ మొత్తంలో పబ్లిసిటీ చేసినప్పటికీ అది థియేటర్ల వద్ద ఊహించిన స్థాయి ఫలితాలను పొందలేకపోయింది. ఇక థియేటర్ల వద్ద విడుదలైన 6 రోజులకే 30 నుంచి 35 డ్రాప్స్లోకి పడిపోయి సినిమా వసూళ్లను ఈవినింగ్ నైట్ షోలు మొత్తం పర్వాలేదనిపించిన సినిమా ఖర్చులో కొంత మొత్తాన్ని కూడా రాబట్టలేకపోయాయని చెప్పాలి. అయితే ఇలా ఈ సినిమా థియేటర్ల వద్ద బాల్తా పడినప్పటికీ నిర్మాత మాత్రం ఎటువంటి నష్టం పొందలేదట. దానికి కారణం ఈ సినిమా తీయడానికి ఆయన ఖర్చు అలాగే ప్రమోషన్స్కి ఆయన ఖర్చు మొత్తం కలిపి 37 కోట్లు కాగా గోపిచంద్కి హిందీ శాటిలైట్ మార్కెట్ బాగుండడం వల్ల ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కావడానికి ముందే డిజిటల్ ఓటీటీ శాటిలైట్ రైట్స్ వల్ల 30 కోట్లని పొందినట్లు తెలుస్తుంది. అలా థియేటర్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సిన సినిమా ప్రొడ్యూసర్ని నష్టాల పాలు కాకుండా కాపాడిందంటూ పలువురు సినీ ప్రముఖులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. బై బై.